చూసారు కదా, ఫర్టిలిటీ అంటేనే 49 అని అర్థం. ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. మనం తీసుకుంటే ప్రతి ఘటన తీసుకోవచ్చు. గొప్ప సినిమా నాకు. నేటి భారతం ప్రతి ఘటన కర్తవ్యం ఒసే రాములమ్మ అని అసలు నేను అనుకోలేదు. నా జీవితంలో వచ్చినాయి అంటే దేవుడు టాప్ స్టార్ చేయాలని రాసింది మనకి. జరిగిపోయింది జరిగిపోయింది అన్నీ జరిగిపోయినాయి. నాకైనా వచ్చినాయి, నేనైనా చేశాను. ఒక్కోసారి అనిపిస్తుంది నేను ఒకసారి ఫైట్స్ చేసింది ఫైట్స్ చేస్తాను నాకు కళ్ళలో కూడా అనుకోలేదు. ఏదో హీరోలు చేసినట్టు అంత రిస్క్ తీసుకుని విదౌట్ డూప్ లేకుండాను అవి అవన్నీ చేస్తాను కూడా నేను అనుకోలేదు నా జీవితంలో. ఏం విచిత్రంగా దేవుడు బాగానే ఆడుకున్నాడు నాతో. దేవుడు లేలలు అంటారు కదా ఆ టైంలోనే డూప్ లేకుండా. మాకు అప్పుడేమో గ్రాఫిక్స్ ఏం లేవు కదా. 30 అడుగుల నుంచి దూకాలంటే దూకాల్సిందే. మీకు గట్స్ ఉంటే మీరు చేస్తానంటే చేయమంటారు. లేదు బాబోయ్ నేను వల్ల కాదు అంటే దూపేసేస్తారు. బట్ నేను అలా కాదు, నేనే చేస్తాను అనేదాన్ని ఫైట్ మాస్టర్తో చెప్పేదాన్ని. మళ్ళీ దాంతో 2 గన్లు ఇచ్చేవాళ్ళు. ఆ గన్లతో కాల్చుకుంటూ జంప్ చేయాలి. మళ్ళీ దాంట్లో బల్టీ కొట్టుకుంటూ కాల్చుకుంటూ రావాలి కిందకి. సరే కింద ఏమంటే ఏదో అట్ట పెట్టాలన్న పెడతారు. ఒకసారి అది మిస్ అయ్యి కూడా దెబ్బలు తగిలిన రోజులు ఉన్నాయి మాకు. బట్ మాకు గ్రాఫిక్స్ ఏం లేదు. ఇప్పుడు అదృష్టవంతులు. అప్పుడన్నీ మేము కాళ్ళు చేతులు నడువులు అన్ని టాప్ టు బాటం అన్ని ఎరగ కొట్టుకున్నాం. ఏ సినిమాకి ఎక్కువగా ఈ ఫైటింగ్స్ విషయంలో? అన్ని సినిమాల్లోనూ. ఎప్పుడైతే కర్తవ్యం తర్వాత నుంచి ఒక యాక్షన్ హీరోయిన్ గా విజయశాంతి ఫైట్స్ ఎన్ని ఉన్నాయని అడిగేవారు. అప్పుడే పాన్ ఇండియా ఆర్మీ చేస్తా నేను. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు పాన్ ఇండియా, అసలు మొదలు పెట్టిందే నేను పాన్ ఇండియా ఫస్ట్. సూపర్. ఓకే, ఎన్ని లాంగ్వేజెస్? తమిళ, కన్నడ, మలయాళం, ఆల్ సౌత్ అండ్ హిందీ. ఓకే. వాళ్ళు ఫస్ట్ ఏం అడుగుతారంటే ఎన్ని ఫైట్లు ఉన్నాయి మేడంకి? ఒకటి. లేదండి ఇంకొక 2 తీయండి అంటారు. ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేడం ఫైట్స్ బాగుంటాయి, ఫైట్లు కావాలి. ఎన్ని సాంగ్లు ఉన్నాయి కదా ఫైట్స్. సో ఇలా ఉండేదమ్మా, విచిత్రంగా ఉండేది. సో దాంతో ప్రొడ్యూసర్లు ఏం చేసేవాళ్ళు, డైరెక్టర్లు ఇంకో 2 ఫైట్లు ఎక్స్ట్రా పెట్టి ఏదో ఒక ఎక్కడో ఒక సీన్లు దాన్ని తీసి ఇరికిచ్చి పెట్టేవారు. అది అతికినా అతకపోయినా కూడా సో ప్రజల కోసం అని హిందీలో ఉండేది. 5,000 రెమ్యునరేషన్ తీసుకున్న రోజు ఉన్న మీ మొహంలో ఎక్స్ప్రెషన్స్, 1,00,000 రూపాయలు తీసుకున్న రోజు మీ ఫీలింగ్స్ ఎట్లా డిఫరెన్షియేషన్ చేస్తారు? అంటే ఇంత గ్రాఫ్ అన్నది ఎంత పైకి వచ్చింది. 1,00,000 రూపాయలు అన్నది ఆ రోజుల్లో ఐ థింక్ ప్రకంగా అబౌట్ 90s అనుకోండి, 1991లో మాట్లాడుతున్నాను. జోక్ కాదు అది. అప్పటికి 20-25 అన్నదే తీసుకుంటున్న టైంలో మిగతా స్టార్లు. ఒక్కసారి 1,00,000కి వెళ్ళేటప్పటికి ఐ థింక్ ఏదో అన్ని అద్భుతాలు జరుగుతున్నాయి నా జీవితంలో. దేవుడు ఎక్కడెక్కడి నుంచి తీసుకెళ్ళాడు నా గ్రాఫ్ని, నా జీవితాన్ని అని నిజంగా ఆనందపడ్డాను. బట్ నా పేరెంట్స్ లేరు, అదొక్కటే. మా ఫాదరు, ఆయనకి ఎక్కువ ఇంట్రెస్ట్ సినిమాల్లో రావాలని తీసుకొచ్చింది ఆయన పాపం. సో వాళ్ళ కోరిక నేను నెరవేర్చాను, కానీ అది చూసేదానికి వాళ్ళు లేరు. ముందుంటే ఆనందించేవారు. ఎంత ఏజ్లో దూరం? నాకు 15లో ఫాదరు, జస్ట్ 1 ఇయర్ గ్యాప్లో మదరు. ఇద్దరు యంగ్ ఏజ్లోనే ఇప్పుడే పైకి వస్తున్నాను చనిపోయారు. మీకు సిబ్లింగ్స్? నా లైఫ్లో అన్నీ నేనే చేసుకుంటూ జీవితంలో నాకు నేనే పాఠాలు నేర్చుకుంటూ నేనే మదరు, ఫాదరు, గురువు అన్నీ నేనే. అన్నిటికి నాకెవరు లేరు, చెప్పేవాళ్ళు లేరు లేరు. అంటే ప్రకృతి ఒకసారి మనుషుల్ని మోల్డ్ చేస్తుంది. దేవుడు మనకు కనపడడు, బట్ మనతో పక్కనే ఉంటాడు, మళ్ళీ నడిపిస్తాడమ్మా. అది ప్రత్యక్షంగా నా లైఫ్లో జరిగింది. ఓకే. సో నేను నమ్మిన దేవుడు నన్ను ఎప్పుడు మోసం చేయలేదు. ఒక్కదాన్నే ఉన్నాను లైఫ్లో నడిపించాడు, మంచి భర్తనిచ్చాడు, అండ్ సినిమాల్లో టాప్కి తీసుకొచ్చాడు, రాజకీయంలోకి తీసుకొచ్చాడు. 25 ఏళ్ళు కూడా నన్ను నడిపించాడు, సక్సెస్ మహిళగా నన్ను చూపించాడు ప్రజలకి. సో నెక్స్ట్ ఏం చేస్తాడో అది కూడా దేవుడే, మన చేతుల్లో ఏం లేదు, నిమిత్త మాత్రం అమ్మ. నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో కూడా తెలియదు. సో మన పని మనం చేసుకుంటూ వెళ్తుంటే లైఫ్లో ఒకటి నేను చెప్తాను, ఎంత సంపాదించినా ఏది తీసుకెళ్ళరు. ఒక మంచితనమే మీరు తీసుకెళ్తారు. మీకు కూడా మీరు బతికిన బతుక్కి
మీరు పుట్టిన దానికి ఒక అర్థం అన్నది ఉండాలి. మనం మంచి చేసామా, ప్రజలకి 10 మందికి ఉపయోగపడ్డామా అన్నది మీరు మెయిన్ మైండ్లో పెట్టుకోవాలి. నేను ఇన్ని కోట్లు సంపాదించాలంటే కోట్లు ఏమీ రాదు మీతో. ఎంతమందికి మీరు ఉపయోగపడ్డారు, ఎంతమందిని మీరు ఆదుకోగలిగారు, ఇదే మీకు మీకు బ్యాంక్ బ్యాలెన్స్. కరోనా వచ్చింది, డబ్బు ఉన్న వాళ్ళు ఎంతోమంది చనిపోయారు, ఆఖరికి వాళ్ళ శవాన్ని టచ్ చేయడానికి కూడా లేకుండా పోయింది. మరి ఆ డబ్బు కాపాడిందా? కాదు, కాపాడలే. అందుకే ఏది మీరు బతికినంత వరకు మంచి చేయండి, 10 మందికి ఉపయోగపడండి, మీకు తోచింది చేయండి, మీకు తోచిన హెల్ప్ చేయండి. అదే మీకు శ్రీరామ రక్ష నేను చెప్పదలుచుకుంది.